चूसी प्रजलू स्थाक एन जगनमोहन रेड्डी गारी पट्टं कड़ते चंद्रबाबु नायडु लोकेश भविष्य तम तेलुगुदेशं पार्टी की पुट्टगत्तुलु भयपड़ तम कार्यालय में कुट्रपूरितंगा प्रेस मीट पेट्टि आंध्र प्रदेश शांति भद्रतकु विघातं कलिगिंचि राजकीयंगा लब्धि पोंदालने प्रयत्नं चेयडं दुरदृष्टकरं एंदुकंटे 5 कोट्ल मंदि प्रजलु ఏకగ్రీవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికల్లో వారు వన్ సైడ్ అన్నట్టుగా ఓటింగ్ వేయడం మనం చూసాం అలాగే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కూడా మనం కళ్ళారా చూసాం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 98% ఈ రోజు వెల్ఫేర్ స్కీమ్లన్నీ ప్రజలకు అందించారు కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈ రోజు పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి జగన్ మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని దారుణంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని మాట్లాడారో మనం చూసాం ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ ఏ విధంగా చీకట్లో వైఎస్ఆర్ స్టాచ్యూల్ని ధ్వంసం చేశారు దేవాలయాల్లో రథాల్ని కాల్చేశారు అలాగే కోర్టుల ద్వారా సంక్షేమ పథకాల్ని ఆపించాలని ప్రయత్నం చేశారు మొన్నటికి మొన్న పేదవాడి కలైన ఇల్లని ఆపించడం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి ఇన్ని చేసిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ రెండు చేర్లు విరిగిపోయనగానే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి అమిత్ షా లాంటి వ్యక్తి కొండకొచ్చినప్పుడు ఆయన కారు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినప్పుడే అందరికీ అర్థమైంది కానీ ఈరోజు సిగ్గు లేకుండా అమిత్ షాకు ఫోన్ చేశాను అమిత్ షా రావాలి అంటాడు కేంద్ర బలగాలు రావాలి అంటాడు ఇదే చంద్రబాబు నాయుడు కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి వీల్లేదని జీవో ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడికి దక్కింది అలాగే మీరు చూస్తే తనకు అవసరం ఉంటే అందరూ రావాలి తనకు అవసరం లేదంటే ఎవరు ఇక్కడికి రాకూడదు అంటాడు అలాంటి కుట్ర రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీయే కాదు ప్రజలు కూడా తెలుగుదేశం కుట్ర రాజకీయాలు